సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నాగరాజపల్లి గ్రామంలో హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన బాబు, ఉప సర్పంచ్ మల్లవ్వ, కార్యదర్శి బాలమణి, ఏఎన్ఎం రేఖ, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, వైస్ చైర్మన్ ఎండి బాబా, జైన శ్రీనివాస్, బుచ్చ లచ్చవ్వ, ప్రతాప్ రెడ్డి, మల్లవ్వ, గ్రామ మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు। నాగరాజపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వము మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం రేఖ మరియు సర్పంచ్, కోఆప్షన్ వైస్ చైర్మన్, ఆశా వర్కర్, అంగన్వాడీ మేడం, గ్రామ ప్రజలకు, వృద్ధులకు అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మాస్కులు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో అందరు సహకరించారు। అలాగే చాలా దూరం దూరం ఉండి పనులు చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఘోరంగా ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్కువ సీరియస్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా మాస్కులు కట్టుకొని డిస్టెన్స్ పాటించి ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి వృద్ధులకు ముసలళ్లకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది। ఈ కరోనా రోజు రోజుకు ఎక్కువ ప్రభావితం అవుతున్నది కనుక ప్రతి ఒక్కరూ నాకు దూరము సూచనలు మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి। ఎక్కడికి వెళ్ళినా మాస్క్ కట్టుకొని వెళ్ళాలి, అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని కూడా తెలియజేస్తున్నాము। ప్రతి ఒక్కరు కూడా సిద్దిపేటకు వెళ్ళినా ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళినా కరోనా విజృంభిస్తుంది కాబట్టి అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని కూడా చెప్పడం జరుగుతుంది। ఇప్పుడు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గ్రామానికి వచ్చి వృద్ధులకు మాస్కులు పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కోటేశ్వరరావు జన్మదిన వేడుకలను రాయకల్పట్నంలో ఘనంగా నిర్వహించారు। ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా రాయకల్పట్నంలో ఈరోజు గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితారంలో మనం కూడా భాగం కావచ్చు అనే ఉద్దేశంతో చెట్ల నాటే కార్యక్రమాన్ని 2వ వార్డులో చేపట్టడం జరిగింది। ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఓన్లీ జర్నలిస్టుల సమస్యలే కాకుండా సామాజిక స్పృహ కూడా ఉంటుందని మా జాతీయ అధ్యక్షులు ఎప్పుడు చెప్తూ ఉంటారు। సో వారి మాట మేరకు ఈరోజు ఈ చెట్ల నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది। దీంతోపాటు మనకు ఉప్మాడిగ అయోధ్య గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా దీని తర్వాత మేము ఆల్రెడీ పోతున్నాం। దీనికి కూడా స్పృహ మా కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు దీన్ని కూడా మేము దానిలో భాగం చేసుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ చేస్తున్నాం। థ్యాంక్ యూ। ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు నల్గొండ నేరేడు జిల్లా ముద్దుబిడ్డ నాగమణి నరసింహారావులకు జన్మించిన తెలంగాణ బిడ్డ కుంకునూరి కోటేశ్వరరావు గారి యొక్క జన్మదినం ఈరోజు। ఈ సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కరువు కాలంలో సామాజిక ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్ట్ సంక్షేమమే కాకుండా ప్రజా సంక్షేమంతో పాటు పర్యావరణ సంరక్షణ కూడా మనలో భాగస్వామ్యం మా ఎజెండాలో ఉంది। అందులో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం ప్రభుత్వం ప్రామాణికంగా చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పక్క చేస్తుంటే అందులో భాగంగానే ఈరోజు మా జాతీయ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా జర్నలిస్టు సోదరులందరూ కూడా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ గ్రీన్ విలేజ్ అనేటువంటి ఒక ప్రముఖమైన కార్యక్రమాన్ని వారు రూపొందించారు। అంతేకాకుండా కోటేశ్వరరావు గారు మంచి విద్యావంతులు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీమేధ విద్యా సంస్థలు శంషాబాద్లో నిర్వహిస్తూ చాలామంది నిరుపేదలకు ఉచిత విద్యను అందిస్తూ అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా సమాజానికి ఏదో చేయాలి, చిందనా బుజ్జ శ్రీరామ రక్ష అనే విధంగా కాకుండా మన కోసం కాకుండా సమాజం కోసం కూడా జీవించాలని ఒక సంకల్పం చేత ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేత మీడియా రంగంలోకి ప్రవేశించి 18 ఏళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉత్సాహంగా పనిచేసి తర్వాత N24 న్యూస్ ఛానల్ తను ఆరంభించి తద్వారా AWG ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ద్వారా ఈరోజు దేశంలోనే ఒక పటిష్టమైనటువంటి జర్నలిస్ట్ సంక్షేమాన్ని ప్రాక్టికల్గా చూసేటువంటి ఒక అసోసియేషన్గా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈరోజు మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా మీడియా టుడే దినపత్రిక కూడా ఈరోజుతో సంవత్సరం పూర్తిగా వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. సో సంవత్సర కాలంలోనే చాలా సామాజిక అంశాల మీద కానీ రాజకీయ అంశాల మీద కానీ ప్రస్తుత తీరు కరెంట్ అఫైర్స్ మీద కానీ చక్కటి అందరి మన్నలను పొందినటువంటి పత్రిక మీడియా టుడే దినపత్రిక. అంతేకాకుండా మీడియా టుడే టీవీ ఛానల్ AWG న్యూస్ టీవీ ఛానల్తో పాటు వారికి యువత రాజకీయాల్లోకి రావాలి, వయసు మలిన వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కాదు, మనల్ని పరిపాలించడం కాదు, యువత కూడా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఒక సత్సంకల్పం చేత యువ పొలిటికల్ మిషన్ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించారు. అట్లాగే సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉండడం మాత్రమే కాదు, దానికి సొసైటీ కూడా ఉండాలనే ఉద్దేశం మీద శ్రీజ్యోతి ఫౌండేషన్ కూడా వారు స్థాపించి అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు వారు చేస్తూ ఉన్నారు. సో వారు ఇంకా ఇంకా తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన ఒక అధ్యక్షులుగా మిగతా ఇప్పుడు మేము జగిత్యాల జిల్లాలో ఈరోజు ప్రత్యక్షంగా కార్యక్రమాలు చేస్తున్నాము. మా జర్నలిస్ట్ మిత్ర యొక్క పక్షాన వారికి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఇంకా సమాజంలో మరింత మంది నిరుద్యోగులకు వారి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, మరింత మంది పేదలకు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి అత్యంత ఉన్నత పొజిషన్లో వారు ఉన్నారు. ఇంకా వర్ధతాం వారి యొక్క దినదిన అభివృద్ధి అభివర్ధతామని మేము భగవంతుని ప్రార్థిస్తూ మేమందరం కోరుకుంటూ మరొకసారి మా జాతీయ అధ్యక్షులు కుంకునూరి కోటేశ్వరరావు గారికి, వారి దంపతులకి, మరి వారి పిల్లలకు కూడా తపస్సు యశస్వికి కూడా చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మా జగిత్యాల శాఖ ఇక్కడ పక్షాన తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు హరితహారం కార్యక్రమంతో పాటు ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. సో సహకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మరొకసారి ఈ మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం 22వ వార్షికోత్సవాన్ని బేగంపేటలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత పద్మశాలి పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ బహుళ దశమి సప్తమి నాడు చేసుకుంటుంటాము మేము. ఇది ఈసారి బాసర్లో జరిగే కార్యక్రమాన్ని ఈ కరోనా వ్యాధి కారణంగా మేము అక్కడికి వెళ్ళలేకపోయినాము. దానివల్ల ఇక్కడ మేము మా బేగంపేట గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి జిల్లా, ఇక్కడ మార్కండేయ స్వామి దేవాలయంలో ఈ 22వ వార్షికోత్సవాన్ని పునస్కరించుకొని ఈ సదస్సును చేస్తున్నాము. అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘ అధ్యక్షుడు గడ్డం వెంకటేశం పంతులు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి గ్రామాన మళ్ళీ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కరోనా వ్యాధి నివారణకై ఈరోజు మార్కండేయేశ్వర స్వామి మృత్యుంజయుడు కావున అతని ఆరాధన చేస్తే ఈ వ్యాధి నిర్మూలన జరుగుతుందని మా గడ్డం వెంకటేశం పంతుల అధ్యక్షన కొన్ని ప్రాంతాల్లో మృత్యుంజయ హోమం, అభిషేకాలు, హోమాలు జరగడం, మళ్ళీ ధన్వంతరి హోమం ప్రతి ఊళ్ళల్లో జరుపుకుంటున్నాము. అది ఈ సందర్భంగా ఈ శ్రీ మార్కండేయేశ్వర కుసుమహరనాథ సీతారామ లక్షణ ఆంజనేయ స్వామి దేవ మందిరంలో శ్రీ కుసుమహరనాథ ఆశ్రమంలో జరుపుకుంటున్నాము. ఇది పద్మబ్రాహ్మణ పురోహితులకు భోగ నరసయ్య గారి ఈ ఆలయం నిర్మాణం చేశాడు, ఇక్కడ ఆశ్రమం కట్టించాడు, ఇక్కడ మా గ్రామంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించాడు మాకు. దీనివలన మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ వ్యాధి నిర్మూలన జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా మేము బ్రాహ్మణులందరూ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ. సిద్దిపేట జిల్లా దుబ్బాక సిఐ హరికృష్ణ చేతుల మీదుగా జయహో వీడియో సీడీని ఆవిష్కరించారు. మహిళలు తమకు తాము ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని, మహిళలపై నేడు జరుగుతున్న అకృత్యాలను ఎదుర్కొనేందుకు ప్రతి మహిళా విద్యార్థిని తమకు తామే ఒక వీరవనితలాగా తయారు కావాలని అన్నారు. ఇక ఈ సందర్భంగా అద్భుతమైన పాటను రాసిన కవి గాయకుడు SP నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే కరాటే మాస్టర్ శ్రీకాంత్ విద్యార్థుల్లో ఇంత నైపుణ్యాన్ని నింపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మాస్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో తయారైన చిత్రీకరించిన పాటని జయహో మహిళా పాటని విడుదల చేయడం జరిగింది. ఈ ఈ ఈ సందర్భంగా ఉన్న మహిళలకు సోదరిమణులకు అందరికీ మా దుబ్బాక సిద్దిపేట్ పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే, మీకు అందుబాటులో ఉన్న ఆత్మరక్షణ విద్యల్ని నేర్చుకొని సమాజంలో జరుగుతున్న నేరాల్ని ఇతరుల మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని. ఈ ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం వల్ల కేవలం మనం శారీరకంగానే కాదు మానసికంగా కూడా మనం బలోపేతమవుతాము. అలాంటిది అంటే మనం నేర్చుకునేదో ఇతరుల మీద దాడి చేయాలని కాదు, ఏదైనా ఆపద మనకు వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. అందరూ విద్యార్థులకు అందరికీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్పిస్తే మంచిగా ఉంటుందని మా పోలీస్ వారి. ఇక కరోనాను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేస్తున్న COVID-19 వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న, ప్రజలు పిట్టలా రాలిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ పెరిగిపోతున్న కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, బుర్రా రాములు, రాజేశం, ఆరుళ్ల మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ అనేది దొరుకుతాయి, వెంటనే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇవాళ మీరు కరోనా నివారించడానికి డబ్బు 1000 కోట్లు పెడతామని చెప్పి రూపాయి లేదు. ఇవాళ ఉద్యోగుల పైసలు కావచ్చు, పెన్షన్ల పైసలు కావచ్చు, జీతాలు ఇవ్వకుండా కూడా మీరు పైసలు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని కరోనా కోసం మనం ఉంచుకున్నారు. మరి ఇవాళ ఆసుపత్రులు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే, పేద ప్రజలకు కరోనా బంద్ చేసుకుంటే అంటుకుంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఈ ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సెక్రటరీ కూలగొట్టి కొత్త భవనం నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ 500-600 కోట్ల రూపాయలంటే ఒక ఇల్లు కట్టిస్తే పేదవానికి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మేడికుంటపల్లి గ్రామంలో బీర్లా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని బీర్లా ఐలయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య గారితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లముల సంజీవ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు అన్న ఎల్లముల సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ అన్న మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్ సర్పంచ్, ఎంపీపీలు అందరి సహకారంతో మున్ముందు కూడా ఈ COVID-19 నివారించాలని గతంలో కూడా మేము కనీసం సుమారు 90 రోజులుగా మన అన్ని గ్రామాలలో శానిటైజర్ కానీ మాస్కులు కానీ కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయండి. అందులో భాగంగా ఇప్పుడు కూడా ఇంకా కరోనా విజృంభిస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవారికి కరోనా వస్తే ఇలా హాస్పిటల్లో ఎక్కడ చూయించుకోవాలన్నా కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో బెడ్లు కరువైన చందనంగా కానొస్తుంది. ఎమ్మెల్యేలకు మంత్రులకు వస్తే యశోద హాస్పిటల్, మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ చేసుకున్నారు. మరి ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ఎమ్మెల్యేలై మంత్రులై ఇలా మీరు కార్పొరేట్ హాస్పిటల్ చేసుకున్నారు. మా బీద ప్రజలకు అసలు దిక్కేవరు? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్ట లేనట్ట, వేర్ ఇస్ కేసీఆర్ అని చెప్పి సోషల్ మీడియాలో ఇంత ప్రచారం అవుతుంటే కూడా ఈ కరోనా మీద వారానికి 10 రోజులకు లాక్డౌన్లో పెట్టినటువంటి కేసీఆర్ ఎక్కడ పోయినట్టు? ఇలా ఫామ్ హౌస్కి కేసీఆర్ పరిమితమైంది కాబట్టి మేము ఆన్లైన్ వర్గంలో 4 రూపాయలనే లీటర్ 4 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతాం. కాబట్టి అదొకటి మేలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా 400-500 కోట్లతోటి కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా ప్రజలు ఇక్కడ కరోనాతో చనిపోతుంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పట్టించుకొని కేసీఆర్ ఆయన మార్కు కోసం ఒక నియంతగా ఇలా సెక్రటరేట్ కూల్చడం జరుగుతుంది. ఆ సెక్రటరేట్ కూల్చే బదులు కనీసం ఒక 1000 లక్షల పడకలు ఏర్పాటు చేస్తే ఈ బీద వారికి ఆరోగ్యం అంతా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆ కొత్త సెక్రటరేట్ ఉన్నటువంటి ఆలోచన వైద్య శాఖ మీద పెట్టాలి. ఈ ఖర్చులన్నీ పేదవారి వైద్యాన్ని పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఆలేరు నియోజకవర్గంలోని అందరి నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉధృతం చేయాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఇప్పుడైనా కలదరిసి సెక్రటరేట్ బంద్ చేసి ఆరోగ్య శాఖ మీద బెడ్ల కోసం ఇలా వెంటిలేషన్ కోసం ఇలా కష్టపడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట పట్టణ కేంద్రంలోని లోక్ సాయి హాస్పిటల్లో జనరల్ సర్జన్ డాక్టర్ ఏ భాస్కర్ కరోనా వైరస్ పై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇక డాక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధికి ధైర్యమే ప్రధాన మందు అని ధైర్యంగా ఎదుర్కొని కరోనా తగ్గుతుందని తెలిపారు. కరోనా వచ్చిందని భయపడకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, పండ్లు కూరగాయలు తినాలని, గోరువెచ్చని నీరు తాగాలని, వేడి నీళ్ళలో ఆవిరి పీల్చుకోవాలని తెలిపారు. వెరీ పాథటిక్ సిచువేషన్. ప్రతి ఒక్కరికి ఎంతో మనసులో ప్రతి ఒక్కరిని అలజడి రేపుతూ ప్రతి ఒక్కరిని బాధ పెడుతూ ఉన్న సంగతి కరోనా వైరస్ కోవిడ్-19. ఏ ఇద్దరు మనుషులను కదిపినా లేకపోతే ఏ ఇద్దరికి మధ్యలో చర్చకు వచ్చిన వాళ్ళు కోవిడ్-19 గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ కోవిడ్-19 అంటే ఏంది, కరోనా వైరస్ ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది, అది వస్తే లక్షణాలు ఏంటి, మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ మీరందరూ ఇప్పుడు ఇదివరకు ఒక లక్షణం గురించి ఒక వ్యాధి గురించి డాక్టర్కే తెలిసేది, ఎంతో కొంత వ్యాధి అనుభవించిన పేషెంట్లకు తెలిసేది. ఇప్పుడు ఈ వ్యాధి గురించి వ్యాధి వచ్చిన వాళ్ళకంటే వ్యాధి రాని వాళ్ళకే దీని గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. అది మంచి వచ్చడం మంచిదే. కాకపోతే ఒక్క విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కరోనా వైరస్ గురించి మనము అనుకున్న దానికన్నా భయం ఎక్కువ ఉంది. ఈ కరోనా వైరస్ మెయిన్గా ముందు మనం కరోనా వైరస్ను జయించాలి, కోవిడ్ అనే వ్యాధిని కరోనా వైరస్ డిసీజ్ను జయించాలంటే భయం విడనాడాలి. మనము ఎప్పుడైతే భయపడడం తగ్గిస్తామో, భయపడడం మానేస్తామో, ధైర్యంగా ఉంటామో, ధైర్యంగా ఎదుర్కొంటామని మనసులో ధైర్యాన్ని కలగజేసుకుంటే కంపల్సరీ రోగం నుండి బయటకు వస్తాము. ఈ వ్యాధి కన్నా ఎక్కువ ధైర్యంతో రోగి ఆత్మధైర్యం కోల్పోయి ఇంకా డిసీజ్ ఎక్కువ అవుతుంది. అంటే డెఫినెట్గా ఇప్పుడు మేము ఒక మా దగ్గరికి ఒక పేషెంట్ ఒక వ్యాధితోటి బాధపడుతూ వస్తే ఏం కాదమ్మా తగ్గిపోతుంది అంటే, మేము ఇచ్చిన మందుల కన్నా మేము చెప్పే మాటలుగా ఎక్కువ పనిచేస్తాయి అంటారు. మనం ఇచ్చే ధైర్యము, మనం చెప్పే మాటలతోటే వాళ్ళు తొందరగా కోలుకుంటారు. సో ఈ కరోనా వైరస్లో కూడా మానసిక ధైర్యం ఎక్కువ ఉంటే తొందరగా బయటకు వస్తారు. మరి మానసిక ధైర్యం ఉండాలంటే ఏం చేయాలి? మనము ఎవరో చనిపోయారు, ఎక్కడో ఏదో అయిందన్న దాని గురించి వాటిని ఆ న్యూస్ చదవడము, వాటి నుండి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే చదివి. కానీ మాటి మాటికి అదే న్యూస్ చదవడము, పేపర్లు చూడడము, టీవీలో న్యూస్ చూడడము, వాట్సాప్లో చూడడము చాలా వరకు తగ్గించుకోవాలండి. మెయిన్గా ఈ కరోనా వైరస్ మన ఇండియాలోకి వచ్చేసి ప్రతి 100 మంది కరోనా వైరస్ వస్తే అలా 2-3 చనిపోతున్నారు. ఆ 2-3లో కూడా వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి నా పేషెంట్స్ ఒక 40-50 మందికి నేను ఫోన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. చేయవలసింది మామూలు సర్ది, దగ్గు, జలుబు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము, దీనికి అలాంటి జాగ్రత్తలే, అలాంటి మందులే వాడుతున్నాము. ఈ వ్యాధి కనుక సివియరిటీగా ఉంటే అంటే ఎక్కువ జ్వరం వచ్చి ఎక్కువ దమ్ము, దగ్గు వచ్చినా భయపడద్దు, దమ్ము ఆయాసం ఏదైతే ఉందో ఆయాసం గిట్లా వచ్చినట్టుంటే అప్పుడు మనం ఆయాసం కూడా గాలిలో నుంచి మనం తీసుకునే ఆక్సిజన్కి ఆక్సిజన్ మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉందనేది చేతికి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తాము. ఆ పల్స్ ఆక్సిమీటర్లో ఇట్లా ఆక్సిజన్ 80-90 కన్నా లోపు ఉంటే మాత్రం ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. చాలామంది 180 మెంబర్స్కి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి, అందరూ మంచిగా అవుతున్నారు. ఇది మరి మామూలు సర్దీ దగ్గుకు భయపడడం మానేసి దీనికి ఎందుకు భయపడుతున్నాం అంటే, ఇది హైలీ కంటాజియస్. ఒక్కరికి వచ్చిందంటే ఇంట్లో అందరికి వస్తుంది కాబట్టి దా జాగ్రత్తల కోసం భయపడుతున్నాము అంతే తప్ప దీని గురించి ఎక్కువ ఆలోచన చేయద్దు, ఎక్కువ టెన్షన్ పడద్దు. మరి ఈ వ్యాధిని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తుంది. బయట తిరగొద్దు అంటే తిరగక తప్పట్లేదు. ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలని ఇప్పుడు కొంతమంది తిరగొద్దు అంటే ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలి సార్, ఎలా ఉండాలి, మరి ఎలా బతకాలంటున్నారు. కాబట్టి తిరగక తప్పదు, జాగ్రత్తలు తీసుకుంటూ తిరగాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి మాస్క్ తీసాను. మాస్క్ కంపల్సరీ, మాస్క్ కూడా ముక్కు నోరు కవర్ చేస్తూ ఉండాలండి. చాలామంది ఏదో మాస్క్ ఇంతవరకు పెట్టుకోవడం చేస్తున్నారు, అది తప్పు. మాస్క్ పెట్టుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO చెప్పింది మాస్క్ పెట్టుకుంటే కంపల్సరీ కరోనా వైరస్ను జయించవచ్చు, మాస్క్ పెట్టుకుంటే కరోనా వైరస్ మనకు రాదని చెప్తున్నారు. సో మాస్క్ అనేది కంపల్సరీ ధరించాలి, అది ప్రాపర్గా ధరించాలి, ముక్కు పై నుండి పెట్టుకోవాలి, మంచి మాస్క్ ధరించాలి. మరి మొన్నటి వరకు బట్ట మాస్కులు సరిపోతాయి అన్నారు, ఇప్పుడు బట్ట మాస్కులు కాదు. వీలైతే N95 మాస్క్ పెట్టుకోవడం, అందరికీ N95 మాస్క్ వీలు కాదు కాబట్టి మనం బట్ట మాస్కులు 2-3 వరుసల బట్ట మాస్కులు కూడా యూస్ఫుల్లే ఉంటుంది. రెండోది, ఎవరైతే సర్ది, దగ్గు, ఆయాసము, జ్వరంతో ఉంటారో వాళ్ళకి వీలైనంత దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే మంచిది. ఇంకోటి, మరి వ్యాధి ఎలాగో వస్తుందేమో, అందరికీ ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వస్తుంది, కాబట్టి దాన్ని జయించాలంటే మనం ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే మార్గం. వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్. న్యాచురల్గా మనందరికీ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే మంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మాంసకృతులు ఉన్న ఆహారం, ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి, నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవాలి, పప్పులు తీసుకోవాలి, మొలకలెత్తిన విత్తనాలు తీసుకోవాలి, ఇంకా విటమిన్ సి సంబంధించిన ఆహారం తీసుకోవాలి. అంటే బత్తాయి కానీ లెమన్ కానీ అలాంటివి తీసుకోవాలి, మొలకలెత్తిన స్పౌట్స్ అవి తీసుకోవాలి. ఇంకా ఆవిరి పట్టుకోవడం, ఎవరైనా కొంచెం జలుబు లక్షణాలు అంటే ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్ళు జలుబు ఆవిరి పట్టుకోవాలి. రోజు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఎలా చేయాలని ఎవరైనా చెప్తారో ఇంకా తెలియకపోతే యూట్యూబ్లో కొట్టినా కానీ ఇంటర్నెట్లో ప్రాణాయామం చేయడం వస్తుంది. ప్రతి ఒక్కరూ రోజు ప్రాణాయామం చేసి లంగ్ కెపాసిటీని పెంచుకుంటే తప్పకుండా కరోనా వైరస్ నుండి మనం కరోనా వైరస్ నుండి బయటపడవచ్చు, ఒకవేళ డిసీజ్ వచ్చినా బయటపడవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అందరి ఇండ్లలో కంపల్సరీ పల్స్ ఆక్సిమీటర్ అండ్ డిజిటల్ థర్మోమీటర్ ఉంచుకోవడం మంచిది. పల్స్ ఆక్సిమీటర్ జస్ట్ 1500లో వస్తుంది, ఆన్లైన్లో బుక్ చేసినా వస్తుంది, మెడికల్ షాప్లో పెద్ద మెడికల్ షాప్లో దొరుకుతుంది, సర్జికల్ షాప్లలో దొరుకుతుంది. పల్స్ ఆక్సిమీటర్ అంటే డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్. ఇలా ఫింగర్కి పెట్టుకుంటామండి, ఫింగర్ పెట్టుకుంటే దాంట్లో ఆక్సిజన్ ఎంత ఉందనేది తెలుస్తుంది. తర్వాత డిజిటల్ థర్మోమీటర్, మామూలు థర్మోమీటర్ మా మెడికల్ స్టాఫ్కే తెలుస్తుంది. మా డిజిటల్ థర్మోమీటర్ అంటే దాంట్లో 98.6 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే అది టెంపరేచర్ ఉన్నట్టు. చాలామంది కొంతమంది ఒళ్ళు వేడిగా ఆగానే జ్వరం అని కంగారు పడిపోతున్నారు. అవి ఇంట్లోనే చెక్ చేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు హాస్పిటల్కి వెళ్తే మీకు వచ్చే రోగానికి వచ్చే ట్రీట్మెంట్ కన్నా మీరు వేరే రోగాలకు బారిన పడే అవకాశమే, అక్కడ ఉన్న వేరే రోగుల ద్వారా రోగాలు పడే అవకాశమే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు హాస్పిటల్కి వెళ్ళకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారినో ఫ్యామిలీ ఫిజిషియన్నో లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషనో తీసుకొని ఇంట్లో సేఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాయకల్ పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు కళ్ళ గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసంపై దాడి చేసిన దుండగులను తక్షణమే శిక్షించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ దుమగల గంగారం అన్నారు. ఈ కార్యక్రమంలో పడిగల మల్లయ్య, సాయి కుమార్, భట్టు నరేష్, దినేష్, భట్టు రంజిత్, నరసయ్య, రాజశేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి దళితుల పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులైనటువంటి అంబేద్కర్ గారిని మరి ఒక వివక్షతో చూస్తూ భారత రాజ్యాంగాన్ని రాసి మరి ఇవాళ ఐక్యరాజ్య సమితిని దీన్ని భారత అంబేద్కర్ గారి జయంతి దినోత్సవాలు జరుపుతున్న సందర్భంలో మరి భారతదేశంలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ మరి అంబేద్కర్ గారి వారసులను, అంబేద్కర్ ఇష్టలను అందరినీ మరి అవమానపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మన్మద ముసుగులో మరి దాడి చేపిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా అట్టడుగు వర్గాలకు మరి రాజకీయంగా, ఉద్యోగంగా అన్ని వర్గాల రిజర్వేషన్ కల్పించి ఇలా ఒక వార్డు నెంబర్ నుంచి, పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మొదలు చేస్తే ఇలా పార్లమెంటు నెంబర్ దాకా ఇలా రిజర్వేషన్ ద్వారా మరి రాజకీయ పార్టీలో రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు దీని మీద స్పందించకుండా మరి మనువాద శక్తులకు కాళ్ళొత్తుకుంటూ ఇలా దళిత వర్గాలను, అంబేద్కర్ను అవమానపరచడం అంటే నిజంగా ఇది ఒక భారతదేశాన్ని అవమానపరిచినట్టు. ఇలా ప్రతి రాజకీయ పార్టీ ఫలిత నాయకుడు అందరూ తలదించుకునే విధంగా చేసినటువంటి దుండగులను అరెస్టు చేసి వారి మీద రాజద్రోహం కేసు వెంటనే కేసు నమోదు చేసి వారి మీద SC/ST అత్యాచారం నిరోధక చట్టంలో కేసు చేసి ఉరిశిక్ష విధించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక మనువాదవాదిగా ప్రభుత్వం నడుపుతుండ్రా మీరు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం మీద నడుస్తున్నట్టు భారతదేశం ఇవాళ ఒక హిందుత్వ పార్టీ అయినటువంటి శివసేన ప్రభుత్వం వెళ్తుంది మహారాష్ట్రలో. ఇప్పటి వరకు సుత దాన్ని వారిని అరెస్టు చేయకపోవడం నిజంగా ఎంత సిగ్గుచేటని సందర్భంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్ని వర్గాలకు సమానత్వం తీసుకొచ్చి రాజకీయ అవసరాలు కనిపించినటువంటి అంబేద్కర్ గారి గృహంపై దాడి చేస్తే ఇప్పుడు ఒక దళితులు స్పందించండి అన్ని